హాయ్ గాయ్స్, ఈరోజు అమెరికన్ స్పేస్ ఏజెన్సీ అయిన నాసా అయితే ఒక అద్భుతమైన ప్రకటన అయితే చేసేసింది. ఏమని ప్రకటన చేసిందంటే, మేము ఒక అద్భుతమైన నానో శాటిలైట్ని తయారు చేసాము. ఆ శాటిలైట్ డైరెక్ట్గా కొత్త దారిని కనిపెట్టి కొత్త దారిలో ప్రయాణిస్తుంది మూన్ మెయిన్కి అని చెప్తున్నాడు. అయితే నాసా ఇంకో విషయం ఏంటంటే, ఇది న్యూజిలాండ్లో అమెరికన్ స్పేస్ కంపెనీ అయిన రాకెట్ ల్యాబ్ నుంచి దీన్ని లాంచ్ చేసాము. మంగళవారం రాత్రి 28 జూన్న మేము లాంచ్ చేసామని చెప్తున్నది. అయితే దీన్ని క్యూబాస్ట్ అనే పిలుచుకుంటామని స్మాలెస్ట్ రిసోర్సెస్ నానో శాటిలైట్గా చెప్పుకుంటున్నారు. అయితే ఇది లో కాస్ట్ ఆఫ్ ఫ్యూయల్ని యూజ్ చేసి, ఇది సన్ గ్రావిటీని ఫ్యూయల్ కింద వాడుకొని ఇది మూన్ మెయిన్కి ప్రయత్నిస్తుంది, ప్రయాణిస్తుందని చెప్తున్నారు. అయితే ఇది 2025లో ఆస్ట్రోనాట్స్ని వీళ్ళు పంపించాలి అని అనుకుంటున్నారు. కాబట్టి అపోలో 1971లో వీళ్ళు అపోలో 17ని పంపించారు కదా, అప్పుడు ఆస్ట్రోనాట్స్ వెళ్ళారు కదా, ఇప్పుడు రెండోసారి 2025లో మూన్ మెయిన్కి మళ్ళీ ఆస్ట్రోనాట్స్ని పంపించబోతున్నారు. ఎందుకు మూన్ మెయిన్కే పంపించాలంటే, వీళ్ళు ఎప్పటి నుంచో మూన్ మెయిన్ ఒక మూన్ ఆర్బిట్లో ఒక స్పేస్ స్టేషన్ని, గేట్వే అనే పిలుచుకున్న స్పేస్ స్టేషన్ని వీళ్ళు అయితే తయారు చేయడానికి ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నారు. ఇది చాలా ఉపయోగం ఉంటుందని మనుషులకని వీళ్ళు నమ్ముతున్నారు. ఈ స్పేస్ స్టేషన్ని కడితే చాలా మంచిదని నేను కూడా నమ్ముతున్నాను. ఇంకోటి ఏంటంటే, ఇది 5 డేస్లో ఎర్త్ నుంచి ఒక బూస్టర్ షాట్ ఇచ్చి వాళ్ళు చేస్తుందంట. ఇది 3 బూస్టర్ షాట్ల ద్వారాగా మూన్కి ఆర్బిట్లోకి మూన్ ఆర్బిట్లోకి ప్రయాణిస్తుందని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు 4 నెలలు మూన్ గ్రావిటీలోని మూన్ ఆర్బిట్లోని వీళ్ళు తిరుగుతారని, 6 మంత్స్ డేటాని కలెక్ట్ చేసి ఆ శాటిలైట్ అయితే మన ఎర్త్కి డేటాబేస్ అయితే మనకు పంపిస్తుందని వీళ్ళు చెప్తున్నారు. ఇది ఎంత దాకా ప్రయత్నంలో విజయం సాధిస్తుందో ఎదురు చూద్దాం. ఎందుకంటే ఇది మంచి నానో, చాలా తక్కువ బడ్జెట్లో వీళ్ళు క్రియేట్ చేసి నానో శాటిలైట్ని పంపించారంటే చాలా గ్రేట్ కదా. ఎందుకంటే 2025లో వీళ్ళు ఆస్ట్రోనాట్స్ని పంపించబోతున్నారు, కొత్త దారిని వీళ్ళు క్రియేట్ చేయబోతున్నారు, కొత్త దారిలో తక్కువ టైంలో మూన్ మెయిన్కి వెళ్ళేలాగా వీళ్ళు క్రియేట్ చేయబోతున్నారు. అందుకే వీళ్ళు ఈ శాటిలైట్ను అయితే క్రియేట్ చేసి పంపించారని చెప్తున్నారు. అయితే ఇది దాని ఎనర్జీని తక్కువ, అంటే తక్కువ టైంలో ఎక్కువ ఎనర్జీని యూజ్ చేసుకోకుండా తక్కువ టైంలోనే ఎక్కువ టైంని క్యారీ చేసేలాగా, ఎక్కువ టైం ట్రావెల్ చేసేలాగా దీన్ని డిజైన్ చేయబడిందని క్యూబాస్ట్ అనే ఈ స్పేస్క్రాఫ్ట్ని, ఈ శాటిలైట్ని డిజైన్ చేశారని వీళ్ళైతే నాసా వాళ్ళు అయితే ప్రకటించేస్తారు. అయితే ఇంతకంత మంచి న్యూస్ అయితే మనకి ఇంకా దొరకదు కానీ, నెక్స్ట్ 6 మంత్స్ దాకా ఈ డేటా ఏమొస్తుందని ఎదురు చూసేద్దాం. ఏము మెసేజ్లు పంపిస్తుంది, ఏంటి ఉన్నాయి ఈ ఆర్బిట్లో, ఎలాంటి పాత్ ఆఫ్ కొత్త ఆర్బిట్ దారిని, కొత్త దారిని మూన్ మెయిన్కి వెళ్ళేలాగా క్రియేట్ చేసిందని నమ్ముకుందాం. ఎలాగ వెళ్తాదో, ఎలాగ రేపొద్దున్న ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ మూన్ మెయిన్ డెవలప్ అవుతుంది, మూన్ మెయిన్ కూడా ఏదైనా సివిలైజేషన్ ఉన్నదని, ఏదైనా మనకి సిగ్నల్స్ వస్తాయా అని ఎదురు చూద్దాం. ఏదైనా సివిలైజేషన్ ఉంటే చాలా మంచిది, డేంజరస్ కూడా. ఎందుకంటే మనం సివిలైజేషన్ని మంచిగా యూజ్ చేసుకుంటే, మంచిగా వాళ్ళు రెస్పాండ్ అవుతే పర్లేదు, వాళ్ళు చెడుగా మనతో రెస్పాండ్ అవుతే మన ఎర్త్కి చాలా నష్టం అవుతే జరగబోతుందని ఫ్యూచర్ అయితే మనం చెప్పేస్తుంది. ఇలాంటి వీడియోస్ కావాలంటే బుజ్జో టాక్ ఫ్యాట్స్లో మాత్రమే మీకు దొరికితే, అండ్ లైక్ షేర్ మాత్రం చేసేయండి. జై హింద్, జై భారత్.